Right, start. Praise the Lord, Nana Pillalu. Welcome to Kids Club. Okay? Manam start chesukune mundu chinna prayer chesukundam. Ekkada vallu akkade mokalendi. 1, 2, join your hands. 3, close your eyes. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, నువ్వు మమ్మల్ని మిక్కిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచావు తండ్రి. అందరం బట్టి నీకే వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, నువ్వు మా కోసం ఏర్పరిచిన ఈ రోజును బట్టి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈవేళ మేము ఏదైతే నేర్చుకోవాలని నీ ప్రణాళికలో ఉందో అది మేము సక్రమంగా నేర్చుకొని దాన్ని మా జీవితాల్లో అన్వయించుకునేలా నీ సహాయంలో నీ కాపుదలను దయచేయండి తండ్రి. అయ్యా, అదేవిధంగా మా పిల్లలందరినీ ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారికి మంచి ఆసక్తిని దయచేయండి అయినా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన, మా టీం అంతటితో నీ పరిశుద్ధాత్మ కంచిని తోడుగా ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా, ఈ కార్యక్రమం అంతటిని నువ్వే సమస్తము అధ్యక్షత వహించి విజయవంతం చేయమని ఇచ్చిన ప్రార్థన మీ పాదాల వద్ద చేర్చుకోమని ఏ స్నామంలో అడుగుతున్నాం తండ్రి. ఓకే పిల్లలు, చిన్న యాక్షన్ సాంగ్స్ కెళ్లే ముందు చిన్న చెప్తున్నాను వినండి. దేవుడి కృపలో మనం 50 డేస్ కంప్లీట్ చేసుకొని 51 డే లో మనం అడుగు పెట్టాం. అందరికి దేవునికి మహిమ. అందరు చెప్పండి, చేతులు చెప్పండి, హల్లెలూయా, థాంక్స్ యేసయ్యా. వెరీ గుడ్. సో మనకి 50 డేస్ కంప్లీట్ అయిపోయి 51 డే లో మనం వచ్చాం. సుష్మా చెప్పండి, ప్లే చేయమ్మా సుష్మా. ఓకే, ఓకే. సో మనం ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం కదా. సో మనం ఇవాళ యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం. ఇంకొక చెప్పిన, ఇవాళ మనకి బోల్డ్ సర్ప్రైజెస్ ఉన్నాయి మన కోసం. ఓకే, దానికోసం నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం, మీరు కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారు కదా. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ యాక్షన్ సాంగ్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఎంత మంది రెడీగా ఉన్నారు చెప్పండి. ఓఎస్ఎస్ వెరీ గుడ్. ఓవర్ టు బిన్నీ. మిన్నీ అందరికి బాగున్నారా? రైట్, యాక్షన్ సాంగ్ చేసేసామా? వెరీ గుడ్. నిన్న సాంగ్ కి మీరు చాలా బాగా యాక్షన్ చేశారు. సో మీ యాక్షన్ నుంచి మిన్యాక చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ పాటకి యాక్షన్ తయారు చేసింది. చేసేసామా అందరం? రైట్. అక్క షేరింగ్ ఆప్షన్ లేదు మాకు. సుష్మా షేరింగ్ స్టాప్ చేయరా, బిన్నీ వాళ్ళు సాంగ్ ప్లే చేస్తారు. యా, థాంక్యూ అక్క, వచ్చింది. మిన్నీ నువ్వు చాలా ముందుకు రావాలి. మిన్నీ ముందుకు రాకపోతే ఆ వర్చువల్ స్క్రీన్ లో కలిసిపోతున్నాం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు కొంచెం ల్యాప్టాప్ మిన్నీ తల కనబడేటట్టు చేయనా. ఇలా ఇలా ప్రతి దినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి చలికిలి ఇది లెక్కలేక ఫ్రెష్ బోధులో స్నానం చేసి చకా చకా మంచి డ్రెస్ గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి తన
వావ్ చాలా బాగా చేశారు రైట్ ఇంకోసారి చేసామా ఇది ఓన్లీ గుడ్ మార్నింగ్ బిట్ అన్నమాట గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఇంకా రెండు రోజులు కదా రేపు ఎల్లుండి నేర్చుకుందాం ఓకేనా ఈరోజు గుడ్ మార్నింగ్ నేర్చుకుందాం మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాను అందరూ నించోవాలి గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అందరూ నించొని యాక్షన్స్ చేస్తారు అరే బిన్ని వాయిస్ రావట్లేదు తల్లి మిన్ని ప్రెజ్లోడ్ అక్క ఇప్పుడు కొంచెం రైజ్ చేయండి స్లోగా వస్తుంది ఇప్పుడు అక్క ఓకే ఓకే మాట్లాడండి స్లోగానే ఉంది మాట్లాడండి ఓకే పిల్లలు థాంక్యూ సో మచ్ ఓవర్ టు సునీల అక్క ఓకే పిల్లలు చాలా చాలా చక్కగా చేశారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న సో బ్లెస్సీ అక్క బ్లెస్సీ అక్క నువ్వు మనం హోంవర్క్ ఇచ్చిద్దామా తెలుసా పిల్లలు ఎక్కడి కదలకండి ఈ రోజు మీకు సీక్రెట్ సర్ప్రైజ్ ఉంది ఎక్కడికి వెళ్ళదు ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి త్వర త్వరగా హోంవర్క్ అయిపోయిన వెంటనే సర్ప్రైజ్ ఉంటుంది పిల్లలు ఎవరు ఎక్కడికి కదలద్దు సునీలక్క నీకు చూడాలని ఉందా నీకు కూడా తెలియదు కదా చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే నీకు కూడా తెలియదు కదా పిల్లలు సునీలక్కు కూడా తెలియదు ఎవరికి తెలియదు సర్ప్రైజ్ ఏంటో అందరూ మీతో పాటు అందరూ కలిసి చూద్దాము సర్ప్రైజ్ సరే త్వర త్వరగా మీ హోమ్ వర్క్స్ చూపించేయండి పిల్లలు అయితే అన్నిటికన్నా ముందు చిన్న ఇన్స్ట్రక్షన్ అన్న మీ బైబిల్స్ మీ బుక్ మీ పెన్ అన్ని మీ దగ్గరే పెట్టుకోండి మీ వాటర్ బాటిల్ కూడా మీ దగ్గరే పెట్టుకోండి ఓకేనా అలాగే మీరు మనం ఒకటే మీ అందరికి మేము అందరం చెప్పేది అలా ఒకటే మనం ముందుంది ఏంటి ల్యాప్టాప్ ముందు కానీ కంప్యూటర్ ముందు కానీ ఫోన్ ముందు గానీ ఉన్నామా నో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం మన ముందు ఏ ఇన్స్ట్రుమెంట్ ఉండని మన ముందు ఏ టెక్నాలజీ ఉండని కానీ మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకుని మనకి ఈ రోజు మనకి
ఇలా ఏర్పరిచి దేవుడు మనతో ఉన్నాడు కదా. ఏసై మనతో ఉన్నప్పుడు మనం ఇలాగా ఇలాగా కూర్చోచ్చా, కూర్చోకూడదు కదా. అలాగే మనం ఆడుతున్నాం, అలా ఆడకూడదు నాన్న. ఓకేనా, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. చక్కగా కూర్చోవాలి, ఫోన్ ని పద్దాక టచ్ చేయొద్దు, హ్యాండ్ మధ్యలో రైజ్ చేయొద్దు. మేము అడుగుతాం మీకు, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా హ్యాండ్ రైజ్ చేయండి అన్నప్పుడు తప్ప మధ్యలో ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయొద్దు నాన్న. ఓకేనా. సో అలాగే మీరు హోంవర్క్స్ కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేయట్లేదు, వెరీ గుడ్. మీరు ఒకవేళ పోస్ట్ చేయాలనుకుంటే మీ హోంవర్క్ ఇక్కడ చూపించేసిన తర్వాత పోస్ట్ చేద్దరు, వెరీ గుడ్. ఓకేనా. సుష్మా రెడీగా ఉన్నావు తల్లి? ఓకే, బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ తల్లి. చూపించు తల్లి. వెరీ గుడ్ తల్లి, బాగుంది. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ బ్లెస్. చాలా బాగా చేసావు. థాంక్ యూ అక్క. నెక్స్ట్ అభిషేక్. వెరీ గుడ్ తల్లి, బాగుంది, సూపర్, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. వెరీ గుడ్, విద్యాసాగర్ అండ్ మహిమ. వెరీ గుడ్ నానా, బాగా చేసావు. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ ఏం జోయల్ రా. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నానా, బాగా చేసావు. వెరీ గుడ్. నెక్స్ట్ అక్క. తల్లి అలంకృత ఆహ్లాదిత, మీరు వీడియో ఆన్ చేయలేదు సో అందుకని మీది అవ్వడం లేదు. నెక్స్ట్ ఆంజలీనా. ఆంజలీనా, వెరీ గుడ్ తల్లి, గుడ్, వెరీ గుడ్ నానా. అలంకృత ఆహ్లాదిత, ఒకరి తర్వాత చూపించాను. బాగా చేసావు, వెరీ గుడ్. ఇద్దరు బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ చేయక్క. తల్లి మీరు కొత్తగా వచ్చారు నానా? Yes అక్క. ప్రైజ్ లార్డ్ తల్లి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నీ పేరేంటి చెప్పండి. నేను చాహర్. నా పేరు మెలోడీ. మెలోడీ, వెల్కమ్ చాహర్ అండ్ మెలోడీ, వెల్కమ్ టు కిడ్స్ క్లాబ్. మీకు ఎలా తెలుసు తల్లి? అక్క మేము మ్యూజిక్ క్లాస్ కి వచ్చాం అక్క. మ్యూజిక్ క్లాస్ కి వచ్చారా, వెల్కమ్ తల్లి. డైలీ మా సండే స్కూల్ ఉంటుంది, ఓకేనా, డైలీ ఉంటుంది, రండి, ఓకేనా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి? శ్రీహరిపురం. శ్రీహరిపురం, ఓకే, వెరీ గుడ్ తల్లి, వెల్కమ్ నానా, వెల్కమ్ తల్లి. ఓకే, చాహత్ అండ్ మెలోడీ, ప్రైజ్ లార్డ్ నానా. ఒక ఫోన్ నెంబర్ చూపిస్తుంది, ఆ ఫోన్ నెంబర్ కి మీరు ఒకసారి నాకు ఒక చిన్న మెసేజ్ చేస్తే నేను సండే స్కూల్ గ్రూప్ లో యాడ్ చేస్తాను మిమ్మల్ని, ఓకేనా. అందులో మనం రోజు హోంవర్క్స్ ఏంటి, రోజు హోంవర్క్ ఏంటి అనేది పోస్ట్ చేస్తాం, ఓకేనా? ఓకే అక్క. ఓకే, థాంక్యూ సో మచ్. డైలీ రండి నానా. ఓకే అక్క, బై బై. నెక్స్ట్ చార్లెస్ రతలి. వెరీ గుడ్ నానా, బాగుంది, సూపర్ చేసా నానా, సూపర్. Very good, super. Very good nana, baa chesa, very good. Hadassa Kirtana. Super. Very good tali, baa undi, super. Very good, very good.
వెరీ గుడ్ నాన్న బాగా చేసా నెక్స్ట్ గ్రేసీ అక్క గ్రేసీ చేయలేదా తల్లి మెమరీ వర్స్ అన్న రాయి నాన్న ఒక బుక్ పెట్టి ఒకవేళ హోంవర్క్ చేయడానికి నీకు అవ్వకపోతే మెమరీ వర్స్ అన్న రాయి తల్లి అర్థమైందా ఓకే హోంవర్క్ చేయకుండా మట్టుకుండదు ఓకే గుడ్ నెక్స్ట్ గ్రీష్మరా వెరీ గుడ్ నెక్స్ట్ ఐజాక్ గ్రేస్ మీ ఫ్రెండ్ ఎవర్నో తీసుకొచ్చా హ్యాపీ హలో సంజు అక్క వెల్కమ్ తల్లి సంజు వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ డైలీ రా తల్లి హ్యాపీ వెల్ ఫ్రెండ్ అన్నట్టు వెల్కమ్ ఓకే తల్లి డైలీ రానానా ఓకేనా నెక్స్ట్ క్లాస్ ఓకే ఐజాక్ బ్లెస్సీ అన్నా గ్రేస్ బెంజమిన్ ఒకల తర్వాత ఒకల చూపించండి వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ బాగా చేశారు వెరీ గుడ్ బాగా చేశారు వెరీ గుడ్ నానా నెక్స్ట్ అక్క జాస్మిన్ కాదు ఒక్క నిమిషం జాస్మిన్ ఆరం వెరీ గుడ్ ఆరం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ జాస్మిన్ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ జాస్మిన్ చాలా బాగుంది నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ వెరీ గుడ్ చెప్నాను అక్క తను ఏదో చెప్తుంది ఆగురా చెప్పు తల్లి అక్క అన్మ్యూట్ చేయ అక్క చేస్తున్నారు నాతో పాటు ఎవరో చేస్తున్నారు ఓకే చెయ్యి చెప్పు తల్లి క్రాస్ మీద ఐఎన్ఆర్ అని ఉంటుంది ఎందుకు దాని మీనింగ్ ఏంటి దాని మీనింగ్ మనకి చాలా మంకులు చెప్తారు చాలా మంకులు యాక్చువల్గా నాన్న జయంత్ అండ్ సోనిక ఇది మనం ప్రేయర్ అయిపోయిన తర్వాత నీకు అర్థమయ్యేట్టుగా నీట్ గా అంకుల్ మీకు వివరిస్తారు ఓకేనా ఓకేనా ఇది హోంవర్క్ చెకింగ్ అంతా అయిపోయింది సండే స్కూల్ అంతా అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం దీని గురించి బోల్డ్ విషయాలు చెప్తున్నాం మనం ఓకేనా ఓకే నెక్స్ట్ అర్థం నెక్స్ట్ జాషువా అండ్ జసింత వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి బాగా చేసా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ అక్క నెక్స్ట్ జాయన్ లిల్లీ వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బాగా చేసా తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ అక్క ఖుషి అండ్ జోషి వీడియో స్టక్ అయిందిరా అవునక్క తల్లి ఖుషి అండ్ జోషి ఓకే వస్తుంది
నెక్స్ట్ అక్క మిలోని తల్లి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా నెక్స్ట్ ప్రకాష్ ఏంటి నానా చూపించండి నానా మీరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ Very good. Super. Very good. Very good. Next Akka. Next Pranil Raj. Very good Pranil Bachesa, very good. Next Akka. Priscilla versus Rohini. Very good. Super. Bachesa, very good. Very good Nana. Very good Nana, chala baa chesa, very good. Next Akka. Priscilla. Very good Nana. Very good Next Akka. Ishita and Nishita. Very good Nana, baa chesaru. Next Akka. Ruth and Joy. Very good Joy. Very good. Chala bondi. Next Akka. Sam Jiyon. Nana, Sam, homework Nana. Video stuck Indra. Okay. Very good Nana. Very good Nana. Baa chesa, very good. Next Akka. Sanhita and Snehi. Very good Nana. Very good Nana, baa chesaru, very good. Next Akka. Sanvi. Very good Nana, baa chesaru, very good. Next Akka. Next Satvik and Sanidhi. Very good Nana. Very good Nana, baa chesa, very good. Selena Josephine. Tali Selena, homework Nana. Very good Tali, baa chesa, very good. Very good. Super. Very good Nana, chala bondi, very good. Next Akka. Sharon. Very good Thali, baa chesa, very good. Next Akka. Shirley.
Very good, Nana. Next. Siloni and Joyash. Oh. Very good, Joyash. Bache so very good. Very good, Siloni. Very good. Super. Very good. Bache sir, Nana. Very good. Next, Akka. The Joycey. Very good, Nana. Chala bache sir. Very good. Next up. Very good, Nana. Under the maximum and chupin' samo. So, if you have any homeworks, check a pote, oxari mirumi, work, mother get chupis there, mem check chest up. Joel and Jasper. Very good, Nana Joel. Very good, Nana. Super. Very good, Nana. Next, Prasasthini. Bang Tali. Very good, Tali. Very good, Tali. Baaches are very good. Next, Akka. Antena. Inka evaranna mi homeworks mi chesi check main chudakapothe okasari mi work mi daggara teesukurandi nana. అలాగే కెమెరాస్ దగ్గర పెట్టన్నాను. ఆ మీ కెమెరాస్ దగ్గర పెట్టండి. మీరు వీడియో ఆఫ్ చేసి మేము కనిపిస్తాం. మీరు వీడియో ఆఫ్ చేస్తే మేము కనిపిస్తాం కానీ మీరు మాకు కనిపించరు. అది ఒకసారి చెక్ చేసుకోండి నాన్న. మీకు మీ ఫోన్ లో స్టార్టింగ్ లో రెడ్ కెమెరా దగ్గర ఇలా కట్ అయి ఉంది అంటే మీ వీడియో ఆఫ్ అయినట్టు. సో మీరు వీడియో ఆఫ్ చేస్తే మీరు మాకు ఏం చేస్తున్నారు అన్నది కనిపించదు. కాబట్టి మీరు మీ వర్క్ చేసినప్పుడు ఆ వీడియో ఆన్ చేసి మీరు కెమెరా దగ్గరకు తీసుకురండి. ఇంకెవరైనా ఉంటే మేము హోంవర్క్ చెక్ చేయలేదు అంటే మీ కెమెరా దగ్గర పెట్టన్నాను. హోంవర్క్స్ మీ కెమెరా దగ్గర పెడితే మేము ఒకసారి చూస్తాం లేదా హ్యాండ్ రేస్ చేయండి. ఓకే వెరీ గుడ్ నానా. ఆల్మోస్ట్ అందరూ చెక్ చేసినట్టే. అందరివి వెరీ గుడ్. వెరీ గుడ్ చేశారు మీరు ఇవాళ వర్క్ చాలా చాలా బాగా చేశారు. సో ఇవాళ క్లాప్స్ మళ్ళీ పౌడర్ క్లాప్స్ అయినా కొత్త క్లాప్స్ ఏమైనా కొట్టుకుందామా చెప్పండి. పౌడర్ క్లాప్స్ పౌడర్ క్లాప్స్ కావాలా పిల్లలు? పాత క్లాప్స్ ఏమన్నా కొట్టుకుందామా కొత్తది కొడదామా? కొత్తది కొడదామా? ఎంతమంది ట్రైన్ ఎక్కారు పిల్లలు చెప్పండి. ట్రైన్ ఎక్కిన వాళ్ళు చూపించండి, హ్యాండ్ రైజ్ చేయండి. అక్క మేము ట్రైన్ ఎక్కామక్క అన్న వాళ్ళు చూపించండి. వెళ్ళిపోద్దా, స్లోగా వెళ్తుందా? స్లోగా స్టార్ట్ అయ్యి. అవును, స్లోగా స్టార్ట్ అయ్యి వెళ్తుంది కదా. సో ఇవాళ మనం ట్రైన్ క్లాప్స్ కొడదాం. ఏది మీ ట్రైన్ చూపించండి, చూపించండి. సో రెడీ, 1, 2, 3, 4. స్పీడ్ అనుకుంది పిల్లలు. 5, 6, 7, 8, 9, and 10. Very good. చాలా మంది ట్రైన్ ఎక్కేశారు. మీ వర్క్ సూపర్ చేస్తున్నారు పిల్లలు, సూపర్ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు నాన్న. సో మీరు ఎప్పుడన్నా సరే మీరు వర్క్ చేసేటప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ప్రే చేసుకోండి. స్టార్ట్ చేసే ముందు ఏసయా నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను తండ్రి, నాకు హెల్ప్ చేయి, నీ జ్ఞానంతో నన్ను నింపు తండ్రి అని ప్రే చేసుకోండి. వర్క్ అయిపోయిన తర్వాత ఏసయా చాలా థ్యాంక్స్ ఏసయా, నాకు మంచి జ్ఞానాన్ని మంచి టాలెంట్ ని ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏసయా అని చెప్పి ప్రేయర్ చేసుకోండి. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. అసలు సర్ప్రైజ్ ఏంటి అన్నది బ్లెస్ అక్కని అడుగుదాం. ఉండే బ్లెస్ అక్క, బ్లెస్సీ అక్క, సర్ప్రైజ్ ఏంటో చెప్పు బ్లెస్సీ. అనుకున్నాను, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను మీరు ఆపితే నేను చెప్దామని. నిమ్యాక లేరు మా పిల్లలు కూడా ఆగట్లేదు. పిల్లలు మీరు అందరు రెడీగా ఉన్నారా? పిల్లలందరినీ రెడీగా ఉండమని చెప్పండి. అయితే అందరూ జాగ్రత్తగా చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే పిల్లలు, అందరూ అందరినీ స్ట్రైట్ గా కూర్చోమని చెప్పకండి. కొంతమంది పడిపోయినారు, కొంతమంది కూర్చున్నారు. అందరూ స్ట్రైట్ గా కూర్చోండి, మనకి సర్ప్రైజ్ వస్తుందంట. స్ట్రైట్ గా కూర్చోండి, ఫాస్ట్ గా చేతులు కట్టండి, కూర్చోండి. తల మీద చేతులు పెట్టాం, వెనక చేతులు పెట్టాం, పక్కన అలా చేయకూడదు. మీరు కరెక్ట్ గా కూర్చుంటేనే నిమ్మకు వస్తానన్నారు పిల్లలు. మీరు ఎవరు కొనుక్కోకుండా కూర్చోవాలి.
సరే సర్ప్రైజ్ కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది, ఏం ప్రాబ్లం లేదు. మీలో ఎగ్జైట్మెంట్ ఉండడం కూడా నాకు ఇష్టమే పిల్లలు. పిల్లలు చాలా మంది కదులుతున్నారు, మీ ఫోన్ మూవ్ చేయకండి పిల్లలు. సో అయితే ఇప్పుడు మనం రెడీ 1 2 3 అనగానే స్టాచ్యూ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు? హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని చక్కగా పిన్ డ్రాప్ సైలెంట్. పాట పాడచ్చు సునీల, ఉదయం ఇందాక ఏదో పాట పాడచ్చు, చాలా బాగుంది కదా. ఒకసారి వినాలి ఉంది, పాడచ్చువా? ఓకే అక్క. బిన్ని మిన్ని సునీల్ అక్క, ఇప్పుడు తెలిసిపోద్ది మన పిల్లలు ఎవరు డాన్స్ చేస్తున్నారో. అక్క షేరింగ్ ఆప్షన్ రైట్. వచ్చిందక్క. ఓకే పిల్లలు అందరూ లెగ్స్ నించండి. పొజిషన్స్ లో నించాలి అందరూ. రైట్. గుడ్ మార్నింగ్. డ్రెస్ వేసి గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడా గడా పెడికామ్ ప్లాన్ తాగి సిద్ధపడుతును ప్రార్థన కోసం. బైబిల్ చదువుకుంటూను దేవుని వాక్యాలను ఆకరించేదను ప్రార్థనలు నందును. పూలకు బయలుదేరేదా పెళ్ళి కొట్టక ముందే బడిలో చక్కగా చదివేదా యేసయ్య. Good morning. Ide na time table. Good morning. Neevu kuda pattinchu. Good morning. Ide na time table. Good morning. Neevu kuda pattinchu. డ్రెస్ వేసి గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడా గడా పెడికామ్ ప్లాన్ తాగి సిద్ధపడుతును ప్రార్థన కోసం. బైబిల్ చదువుకుంటూను దేవుని వాక్యాలను ఆకరించేదను ప్రార్థనలు నందును. పూలకు బయలుదేరేదా పెళ్ళి కొట్టక ముందే బడిలో చక్కగా చదివేదా యేసయ్య. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నానా, చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు యాక్షన్ సాంగ్ చేస్తుంటే. వెరీ గుడ్ సునీల. చెప్పండి చెప్పండి అక్క. అదే ఒక్కొక్కళ్ళని స్పాట్లైట్ చేసి కంఠద వాక్యం చెప్పమను, నిన్నటిది గాని మొన్నటిది గాని. ఓకేనక్క. సడన్ గా అడిగితే వాళ్ళు చెప్పగలగాలి. ఓకేనక్క. ఓకే పిల్లలు, మరి మెమరీ వర్స్ మీరందరూ రెడీగా ఉండండి. మెమరీ వర్స్ అడుగుతుంది సునీల్ అక్క. ఓకే. అలంకృత ఆహ్లాదిత.
ఒక్క నిమిషం తల్లి అన్మ్యూట్ చేసుకోండి. ఇది చేసుకున్నాం అక్క. చెప్పు తల్లి, నిన్నటిది మెమరీ వర్స్ చెప్పు నానా. ఆహా, టైం దాటిపోయినట్టే. నిన్నటిదా అంటే మరి గుర్తుండాలి కదా. ఓకే, నెక్స్ట్ చదివావా? చదవలేదా? ఏం ప్రాబ్లం? చెప్పైతే చెప్పైతే. You believe because you have seen me. Blessed are those who believe without seeing. Okay. ఇంకా ఎవరు నన్న చూడు. అప్ప అరే సాన్వి. నేర్చుకో అమ్మా అలంకృత. సాన్వి. తల్లి మెమరీ వర్స్ చెప్పు నానా. Blessed are those who have believed but have not yet seen me. John 20th chapter 29th verse. Very good nana. Very good Tali. Grishma. Yohanu 20:29. Neevu nannu chuchi nammitivi, chudaka nammina varu danyulu. Very good nana. Alankritaki oka chance ivvamma Sunila tarvata. అక్క అలంకృతకి మళ్ళా ఛాన్స్ ఇది చూడాలి. కొంతమంది అయినాక చెప్పాను. అన్మ్యూట్ చేసుకో తల్లి. అవ్వట్లా వాళ్ళకి అవ్వట్లా. ఇక్కడ కూడా అవ్వట్లేదు. ఓకే అక్క చేయరా చెప్పు. మెమరీస్ చెప్పనా నిన్నటిది. జాన్ 20:29. Jesus said to him, you believe because you see me. Great blessings belong to those people who believe without seeing me. Very good nana. Very good Tali. Nana Prakash anti meeru cheppandi Tali. Meeriddaru naku Pramila Tanishka Tali cheppandi. Okka nimsham idi unmute chestam. Nana meeru akkada unmute cheskondi. Unmute cheskondi. Okay, చెప్పు తల్లి. Thou hast seen me and believed me. Blessed are they that have not seen me and believed me. John 20:29. Very good, Nana. Oh, very good. Jonathan David. Nana, unmute చేసుకో ఒకసారి. Okay, చెప్పు. Jesus said to him, Thomas, because thou hast seen me, thou hast believed. Blessed are they that have not yet seen me but believed. John 20th chapter 29th verse. Very good nana. Very good. chupichna na very good. Ba chesa. Very good nana. Very good nana. Ba undi super. Very good nana. నెక్స్ట్ అభిషయ. ఓకే, వెరీ గుడ్. బాగా రాసుకున్నావు జోనాథన్ డేవిడ్. వెరీ గుడ్. చెప్పనా అభిషయ? నీ వాయిస్ రావట్లేదు తల్లి. Do you believe? Jesus said, do you believe just because you see me? Blessed are those who believe without seeing me. John 20:29. Hello. Very good. చెప్పండి. ఓకే నానా. సో ఇప్పటికి ఇలాగ చేసాం కదా, సో రేపు కూడా మేము ఇలాగే సడన్ గా మీకు అడుగుతాం. మీరు అలంకృత ఒకసారి అడిగి. అలంకృత అలంకృత చెప్తావు తల్లి. ఇప్పుడు చూడకుండా చెప్పు. చెప్పు తల్లి. అక్క కొద్దిగా చెప్తాను అక్క. ఓకే ఓకే చెప్పు. You believe because you have seen me. Blessed are those who believe. Okay, అమ్మందరికి ఒకసారి క్లాప్స్ ఇచ్చేయండి. బాగా చెప్పింది. బాగా చెప్పారు. వెరీ గుడ్ పిల్లలు. హలో, బ్లెస్ అక్క. బ్లెస్సీ కూడా చెప్పుద్దంట. ఓకేనా అండి.
నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను 20:29. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. కీర్తన 108:12. వెరీ గుడ్ ప్లీజ్. ఓకే పిల్లలు, చాలా చాలా బాగా మీరు వర్క్ చేసుకొస్తున్నారు, చాలా బాగుంది. మెమరీ వస్ అడగగానే చాలా చాలా బాగా చెప్పారు పిల్లలు, మీకు చాలా 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 సంతోషం. ఈ రోజు మీకు ఒక క్లాప్స్ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. ఏంటో తెలుసా? మిమ్మల్ని గాలిలో తేలికుంటా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. గాలిలో తేలిపోతారా పిల్లలు? ఆ అయితే ఇప్పుడు సునీల్ అక్క ఏదో చెప్పినట్టుంది. ఏం చెప్పింది సునీల్ అక్క? ట్రైన్ క్లాప్స్ కొట్టిందా? ఓకే, అయితే ఈ రోజు ట్రైన్ లో వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. వెళ్ళిపోయి మనకి ఎవరైతే సర్ప్రైజ్ ఉందో అక్కడికి వెళ్ళిపోదాం ట్రైన్ లో ఫాస్ట్ గా. రేపు గాల్లో తేలిపోదాం పిల్లలు, సరేనా? ఒకసారి మరి వెళ్ళిపోదాం. మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బ్లెస్ అక్క, ఈ రోజు ఏంటో తెలుసా? స్పెషల్ ఏంటో తెలుసా అక్క? బ్లెస్ అక్క, అక్క ఏమి సౌండ్ వినిపించట్లేదు నాకు అక్క. నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఓకే వెళ్ళిపోదాం, మరి సర్ప్రైజ్ చూద్దామా. మా ఇంటికి మంచి మంచి గెస్ట్లు వచ్చేసారు, మరి ఆ గెస్ట్లు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వచ్చేస్తారా నాతో పాటు? మరి మీరు అనుసరి ఎంత మంది వచ్చినా మా ఇంట్లో ఆల్ ప్లేస్ ఉంది పిల్లలు. ఎంత మంది గెస్ట్ వస్తారు అందరినీ నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎక్కడ వారు అక్కడే గచ్చి నిమ్మక్క ఎక్కడున్నారు అక్క? అక్క కనిపించట్లేదా? అక్క మాకు బ్లాక్ గానే కనపడుతుంది అక్క. మీరు అక్క మా ఫ్రెండ్స్ తీసుకొస్తున్నాను అక్క నేను ఇప్పుడు. ఎవరక్క? హలో అక్క, చెప్పండి. మీరు అమ్ము పొడిచేస్తున్నాకు అమ్ము ప్లస్ అక్క చూడు ఎప్పుడు ఏంటి పేరేంటి? నీ పేరేంటి? నిజంగా భలే ఉంది కదా పిల్లలు, ఇలా ఇలా వచ్చేస్తా. ప్రేమిస్తున్నాడండి. మా నిమ్మక్కని అక్కడికి పంపించారు, మా నిమ్మక్కని తీసురండి. నేను మా పిల్లలు బోల్డ్ పిల్లలు బోల్డ్ విషయాలు నేర్చుకుంటున్నారు. ఎంత మంది చక్కగా అక్క మీ పిల్లలకి ఏమన్నా వచ్చా? అసలు ఏం రాదు. నీకేం రావు? మా పిల్లలకి అన్ని వచ్చు.
మీకేం రావంటున్నారు నిజమా అవునా కాదు కదా పిల్లలు చూడండి మీ ఎదురు ఉన్నాయి పిల్లలు కదా ఎన్ని రాళ్ళు పడ్డది ఓ పద పదేం కదా అది అదే మరి ఎన్న పట్టేది ఒక్కరాయి బండరాయి నాకు తెలుసు బండరాయి పొడిచేది వాళ్ళకైతే మా జాయ్ అంటే చెప్తే చూడు అడుగుసారి రూత్ అండ్ జాయ్ చెప్పు దానితో గుళ్యాత్ని ఎన్ని రాళ్ళతో పెట్టాడు ఒక ట్యాబ్ బండరాయితో పెట్టాడా 15 రాళ్ళు మరి యోనాని యోనా యోనాని ఎవరు మింగేశారు యోనాని ఎవరో మింగేశారు అబ్బా ఎవరు మింగేశారు ఇప్పుడు ఎవరిని అడుగుతానంటే దీన్ని ఎవరన్నా బ్యూలా బ్యూలా అని అడుగుతాం చెప్పాలి బ్యూలా చెప్పాలి యోనాని ఎవరు మింగారు ఏది మింగేసింది తెలుసా బ్యూలా నేను మింగేసింది హలో చెప్పండి ఆఫీస్ ఆఫీస్ గారు బ్యూలా రాలేదు రాలేదండి ఇంకెవరైనా అడుగుతారా మరి ఆ యోనాని చేప మింగింది కదా ఏ చేప మింగింది అరే భలే ఈరోజు నాకు మేత కోసం తెచ్చా కదా నాకు తెలుసు నేను తినేస్తా మా అత్త నేనే తినేస్తా అబ్బా భలే ఉంది అబ్బా భలే టేస్టీగా ఉంది అయ్య బాబాయ్ అమ్మ బాబాయ్ వావ్ చేప భలే ఉంది పెద్ద చేప మరి ఏదో పేరు ఉంటది కదా పెద్ద చేప పెద్ద చేప పేరు ఇంగ్లో మా తాత మొత్తం ఎక్కడలే
నిమ్మక్క అక్క ఏం వినిపించట్లేదు అక్క హలో హలో అశ్విత్ గారు వినబడుతుంది మీ మాట కూడా వినిపిస్తుంది మీరు కొద్ది గట్టిగా మాట్లాడరా మా కోసం పిల్లలు మాట్లాడండి తెలుస్తుంది కదా అక్క మాట్లాడండి లెసీ మాట్లాడు కొద్ది గట్టిగా మాట్లాడవా తల్లి నీ పేరేంటి ప్రేయస్ లో నువ్వు రోజు సండే స్కూల్ కు వస్తున్నావని విన్నాను చాలా సంతోషం నీ పేరు నీ పేరు సోనియా ఓకే ప్రేయస్ లో నువ్వు ఆశ్విత్ గారు అడిగే ప్రశ్నకి భలే సమాధానం చెప్తున్నావే మీ దగ్గర ట్రైన్ సాంగ్ ఉందా నాకు అవైలబుల్ అక్క చెప్పండి ట్రైన్ సాంగ్ ఉందా ఇప్పుడు మీ దగ్గర
పాట పెట్టరా మీరు అప్పుడే పాట పెట్టకపోతే అందరూ తీరేస్తా పెడుతున్నా ఒక్క నిమిషం తల్లి వేసేస్తున్నాను చాలా మంది
గెస్ట్లు వచ్చేస్తున్నారు నిజంగా నిమ్మకాయల ఇంటికి రోజు కూడా తీసుకురండి అక్క ఈ గెస్ట్లు అందరూ ఓకే ఓకే మనం చక్కగా దేవుని మాట నేర్చుకుందాం పిల్లలు ఇప్పుడు శ్యామలకు చెప్తారు చక్కగా మీ పొజిషన్స్ లో కూర్చోండి ఓకే ఇప్పుడు మీరు చాలా ఎంజాయ్ చేశారు ఓకే శ్యామలక్క ఓకే పిల్లలు అన్ని నేర్చుకుంటున్నారు చాలా హ్యాపీ కదా జరుగుతున్నంత సేపు చాలా మంది పిల్లలు నోట్ మీద వేలేసుకొని కూర్చున్నారు ఎంత బుద్ధిమంతులాగా చక్కగా కూర్చున్నారు ఏసే మిమ్మల్ని చాలా దీవిస్తారు అల్లరి చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా భలే కూర్చున్నారు పిల్లలు మీరు అందరూ వాక్యాలు కూడా భలే చెప్పిస్తారు సడన్ గా అడిగినా కూడా మరి రేపటి నుంచి మిమ్మల్ని అలాగే ఎప్పుడన్నా టైం కుదిరితే ముందు మిమ్మల్ని కంఠత వాక్యాలే అడుగుతాం ఓకేనా ఎలర్ట్ గా ఉండండి ఈరోజు సడన్ గా అడిగాం కాబట్టి కొంతమంది కంగారు పడ్డారేమో కానీ రేపటి నుంచి మీరందరూ రెడీగా ఉండండి ఓకేనా ఓకే పిల్లలు ఈరోజు మనం వాక్యం నేర్చుకుందాం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి కృపగల రాజా ఏసయ్య మీకు వందనాలు ప్రభా మరి ఇంతవరకు కూడా సండే స్కూల్ ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు అలాగే ఇప్పుడు వాక్య పరిచర్య జరగబోతూ ఉంటుండగా చిన్న బిడ్డలకు ప్రభా మరి ఏ విధంగా చెప్పాలో తండ్రి అటు జ్ఞానాన్ని మీరే మాకు ప్రసాదించండి ముందుగా నన్ను మీరు ఇక్కడ మరుగుపరచండి బిడ్డలకు ఏ వాక్యం అవసరమో అది మీరు తెలియపరచమని అడుగుచ్చు బిడ్డల హృదయాల జీవితకాలం అంతట్లో నాటపడటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ పిల్లలందరూ ఆమేన్ అన్నారా ఎంతమంది అన్నారు ఒకసారి చేతులు చూపించండి ఇంకా కొద్ది మంది అనలేదు ఎక్కువ మంది అన్నారు కొద్ది మంది అనలేదు అలా అండకూడదు మనం ఎప్పుడు కూడా ప్రార్థన అయినా కామేన్ అంటే ఏసయ్య అదంతా కూడా కలుగ చెయ్యి అని చెప్పేసి అలా జరగాలి అని చెప్పేసి మనం కోరుకోవటం అనమాట ఓకేనా మరి అందరు కూర్చోండి ఇంకా అక్కడక్కడ నుంచున్నారు పిల్లలు తిరుగుతున్నారు ఓకే ఓకే పిల్లలు ఈరోజు మనం హలో ఈరోజు మనం చెప్పుకునే వాక్యం బ్లెస్సి చెప్పండి అక్క వస్తుందా నాది వినపడుతుంది అక్క ఓకే మా ముందు మీరు ఓపెన్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ అన్నా ఆ తర్వాత షేర్ స్క్రీన్ గ్రీన్ గా ఉంటది అవునన్నా ఆ షేర్ స్క్రీన్ నొక్కితే అప్పుడు మీరు ఓపెన్ చేసిన కనిపిస్తుంది అలాగే అన్న వన్ మినిట్ ఓకే పిల్లలు ఎవరు గీకండి పిల్లలు ఎవరు స్క్రీన్ టచ్ చేయకూడదు ఎవరు స్క్రీన్ మీద గీయకూడదు ఏమి చేసామన్నా డిసేబుల్ చేసాం మనం ఈరోజు యూ ఫర్ ఉజ్జయ అనే ఆయన గురించి మనం నేర్చుకోబోతున్నాం ఏసే మనకి అనేక విషయాలు తెలియపరుస్తా ఉన్నారు మనకి సండే స్కూల్ ద్వారా ఎంతో మంది ఇళ్లలో ఉంటున్నారు లేకపోతే ఏదో కాలక్షేపం చేస్తూ ఉన్నారు కానీ ఆయన ఉద్దేశంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనకి చాలా చాలా క్రొత్త విషయాలు మనం ఎలాగుండాలి ఎలా ప్రవర్తించాలి దేవుని దగ్గర ఎలాగుండాలి తల్లిదండ్రుల దగ్గర ఎలాగుండాలి ఆలయంలో ఉంటే ఎలాగుండాలి ఇలాగ అనేక విషయాలు ఏసే మనకి చెప్తా ఉన్నారు మనం చాలా దీవించబడ్డాం కదా పిల్లలు ఓకే అందుకనే ఈ రోజు మనం ఇంకొక కొత్త వ్యక్తి ద్వారా కొత్త విషయాలు మనం నేర్చుకుందాం అందరూ సిద్ధమా పిల్లలు ఓకే ఇక్కడ నేను రాశాను చూడండి ఉజ్జయ అని రాశాను ఆయనకి ఇంకొక పేరు అజరియా అని కూడా ఉంది అయితే ఈయన గురించి ఎక్కడ వ్రాయబడిందో చెప్తున్నాను చూడండి క్రానికల్స్ సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతాల్లో ఉంది 26వ అధ్యాయము 5వ వచనం చిన్న లైన్ చదువుతాను నేను
యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అంతే పిల్లలు నేను చదివిన వాక్యం. యెహోవాను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో వర్ధిల్ల చేస్తాడనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకే, మరి ఇక్కడ ఉజ్జియా గురించి మనం నేర్చుకోవాలి అని అంటే పిల్లలు ఏసీ మనతోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ రోజు ఈయన ద్వారా ఏసే మనతో మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని విషయాలు చెప్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు మనకి. ఓకేనా పిల్లలు, మీరు అన్ని కూడా వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా పిల్లలు, మీ దగ్గర పెన్స్ ఉన్నాయి, నోట్బుక్స్ ఉన్నాయి? సరే పిల్లలు, ఇక్కడ ఉజ్జియా నా నాయన ఉన్నారు. ఈయనకి ఈయన 16వ సంవత్సరంలో ఇస్రాయేలీలకి రాజుగా నియమించబడ్డాడు అన్నమాట. ఎందుకు 16వ సంవత్సరంలో నియమించబడ్డాడు అని అంటే, ఈయన తండ్రి కొన్ని పరిస్థితుల వల్ల చంపబడ్డాడు. సో ఆ టైంలో ఉజ్జియాకి 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈయన్ని రాజుగా చేశారన్నమాట. అయితే ఈయన రాజుగా చేసినప్పుడు ఆయన కొన్ని క్వాలిటీస్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ది మనం ఏం చూసాం, సక్సెస్ఫుల్ వారియర్, అంటే అతను చాలా మంచి యుద్ధ వీరుడుగా మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. అలాగే మంచి కన్స్ట్రక్టర్, ఆయన బిల్డర్, ఆయన ఆ సిటీని ఎరుషలేము సిటీ అంతటిని ఆయన ఎలా కొత్త కొత్తగా దుర్గాలు కట్టడం కానీ, కోటలు కట్టడం కానీ, టవర్స్ పిల్లర్స్ కట్టడం కానీ, ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తాము. అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అని అంటే చాలా దీర్ఘకాలం పరిపాలించారు పిల్లలు, 52 సంవత్సరాలు ఒక కింగ్. ఉజ్జయా ఇప్పుడు కింగ్, ఈ కింగ్ 52 ఇయర్స్ అక్కడ పరిపాలించడం అనేది చూస్తున్నాం మనం యూదులకి. అలాగే ఇతను యూదులు అంటే ఇస్రాయేలీల వాళ్ళకి 10వ రాజుగా కూడా ఇతను ఉన్నారనమాట. ఉజ్జయా 10వ రాజుగా ఉన్నారు, 52 సంవత్సరాలు ఆయన పరిపాలించారు ఏకదాటిగా. ఈయన మంచి యుద్ధాల్లో ప్రావీణ్యం చెందిన వాళ్ళని పెట్టుకొని మంచి మంచి యుద్ధాల్లో ఆయన గెలుపొందాడు. అలాగే యెరూషలేం పట్టణంలో చాలా కట్టడాలు ఈయన కట్టించారనమాట. చూద్దాం అవన్నీ. సరే ఈయన గురించి మనం చూస్తే ఫాదర్ ఉన్నారు ఇక్కడ. ఫాదర్ ఆయన పేరు అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అమాజియా. ఫాదర్ అమాజియా, అలాగే మదర్ జెకోలియా, అంటే ఎకోలియా అని కూడా మనం చదువుతాం తెలుగులో అయితే. అలాగే ఒక కొడుకు ఉన్నాడు, జోతాం, యోతాము. అయితే వీళ్ళని మనం ఫాదర్ మదర్ సన్ మనం గుర్తుంచుకుందాం, అలాగే ఈయన 52 సంవత్సరాలు పరిపాలించాడని గుర్తుంచుకుందాం, అలాగే యూదులకి అంటే ఇస్రాయేల్ రాజ్యానికి 10వ రాజుగా ఆయన చేశారనేది కూడా మనం గుర్తుంచుకుందాం. మనం నోట్స్ లో రాసుకున్నప్పుడు అవన్నీ కూడా రాసుకుందాం. ఓకే, అయితే పిల్లలు ఈయన కట్టించిన ఈయన ఉన్న కాలంలో యెరూషలేము ఈ విధంగా ఉంది. చూస్తున్నారా పిల్లలు, యెరూషలేము దీనిలో ఆయన చాలా యుద్ధాలు చేసి సాధించిన ఉన్నవి. లేకపోతే ఈ రాజ్యం అంతటికి కూడా, ఇస్రాయేల్ దేశం అంతటికి కూడా ఆయన ఒక రాజుగా మనకి 52 సంవత్సరాలు పరిపాలించాడని ఇప్పుడే మనం చెప్పుకుంటాం. ఓకే, ఇవి ఇలాంటివన్నీ కూడా ఆయన కట్టించాడు. చూడండి, ఇది ఆయన కట్టించింది. టవర్స్ అంటాం మనం, దుర్గాలు, ఇవి చాలా బలంగా కట్టబడ్డాయి. ఇన్ని 2000 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి, 2000 సంవత్సరాలు పైనే దాటిపోయింది కాబట్టి మనకి ఇవన్నీ చాలా ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ లా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంత పెద్ద పెద్ద కట్టడాలు అయినా కట్టించగలిగాడు అంటే ఈయనకి చాలా రకాల నాలెడ్జ్ ఉంది. అదంతా కూడా ఎందుకు వచ్చింది అని అంటే, దేవుని దృష్టిలో ఈయన యథార్థంగా ఉన్నాడు. దేవుని మీద అనుకునేవాడు ప్రతి విషయంలో, దేవుని విషయంలో ప్రతి విషయం దేవునికి చెప్పి చేస్తూ ఉండేవాడు. ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు, తన సైన్యాన్ని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు, యుద్ధాలు చేసి సంపాదిస్తూ ఉన్నాడు. అంతా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి పిల్లలు, మెషినరీ కూడా ఆ టైంలో వాడాడు, మెషిన్స్. ఎవ్వరికి లేనంత జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానంతో చాలా సంపాదించుకున్నాడు, చాలా రకాల ఉన్నతి ఆ దేశంలో అతను తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, యుద్ధాలు చేసేటప్పుడు అప్పటి కాలంలోనే ఈ రాళ్ళు, బరువైన రాళ్ళని దూరంగా ఉన్న శత్రువుల మీద కొట్టడానికి ఉపయోగించిన యంత్రాలు అన్నమాట ఇవి. అయితే ఇప్పుడు మనం బుల్లెట్స్ ఎక్కడెక్కడి నుంచో వేస్తే పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ లో కానీ ఇలా మనం చూస్తూ ఉన్నాం, రెడీగా పెట్టుకొని ఉంటారు కదా, మనకు అవన్నీ తెలుసు బార్డర్స్ లో ఆర్మీ ఎలా వాడుతున్నారు అని చెప్పి. అయితే అప్పటి కాలంలో ఉజ్జియా ఇవన్నీ కూడా చాలా జ్ఞానయుక్తంగా అతను ఆలోచించి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూర్చొని ఆలోచించి, మిషనరీ అంతా కూడా, మిషన్స్ అన్ని కూడా పెట్టుకొని రెడీగా ఉండేవాడు ఎప్పుడు యుద్ధం చేయటానికి. అలాగే దేవుని ఆశీర్వాదం కూడా అతనిపై చాలా ఉందన్నమాట.
అయితే అంత యుద్ధం చేస్తూ ఉన్నాడు చాలా ప్లేసెస్ ఇతను చేసిన యుద్ధాల వలన కానీ ఇతను సాధించిన వాటిల వలన కానీ దేశాన్ని అభివృద్ధి చేసిన విధానం కానీ అతను ఆలోచించే విధానం కానీ ఇవన్నీ పిల్లలు ఆ దేశం అంతా కూడా మొత్తం బయట దేశాలు కూడా ఇతర దేశాలందరూ కూడా అమ్మో చాలా గొప్పవాడు ఉజ్జయ చాలా ఆలోచిస్తాడు ఉజ్జయ అని అందరూ చాలా అతను కీర్తించేవారు చాలా గొప్పగా చెప్పుకునేవారు మరి ఇంతటి జ్ఞానాన్ని పొందిన ఇతను చూడండి ఈ యెరూషలేం పట్టణంలో అతను చాలా తిరిగాడు అనమాట ఇవి అప్పటి కాలంలో మనం యెరూషలేం అలా ఇప్పుడు ఏసే తిరిగిన ప్లేసెస్ అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా మరి ఆయన నిజంగా ఆయన తిరిగిన ప్లేసెస్ అలాగే యెరూషలేంలో మీకు కొంచెం ఒక ఐడియా రావడం కొరకు చూపిస్తా ఉన్నా ఇవన్నీ కూడా అప్పటి కాలంలో ఉన్నవి ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు కూడా మనం వెళ్తే చూడండి యెరూషలేం ఇదిగోండి డూమ్స్ మనం చూస్తూ ఉన్నాము అయితే ఇలాంటి దేశాన్ని అతను పరిపాలించగలిగాడు అయితే ఇక్కడ అతను పరిపాలించడానికి కానీ యుద్ధాలు చేయటానికి కానీ అసలు తను ఒక ఆర్మీని పెట్టుకున్నాడు ఆర్మీ చూడండి చీఫ్ ఆఫ్ ది ఫాదర్స్ ఆఫ్ ది మైటీ మెన్ అన్నాడు అంటే వాళ్ళ పితరులు ఆ దేశంలో ఉన్న పెద్దోళ్ళు లేకపోతే పితరుల తండ్రులు మనం పితరులు అంటాం కదా వాళ్ళల్లో నుంచి ఒక్కొక్కింటికి ఒక్కొక్కరిని తీసినా కూడా 2600 మంది 2600 మెంబర్స్ అక్కడ వచ్చారు అలాగే రెగ్యులర్ గా మనకి ఇప్పుడు మిలిటరీ ఉంటారు పాకిస్తాన్ దగ్గర ఇండియా దగ్గర లేకపోతే చైనా దగ్గర మనకి అన్ని చుట్టూ మనం సైన్యాన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగా చాలా ఆర్మీ యుద్ధాలు చేయడానికి రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర ఉండే ఆర్మీ ఎంత కనిపిస్తుంది మనకి అక్కడ 307,500 అయితే ఇంత ఆర్మీ మొత్తం వాళ్ళని వీళ్ళని కలిపితే చూడండి పిల్లలు 310,100 మంది ఇంతమంది ఆర్మీని పెట్టుకొని ఉంటే మిగతా దేశం వాళ్ళకి చాలా భయం వేసేది అనమాట అమ్మో ఇంత సైన్యం ఉంది వీళ్ళకి అందుకని ఏదన్నా కూడా ఇతను సాధిస్తూ ఉండేవాడు సరే దేవుడు అతను ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా చాలా సహాయం చేస్తూ ఉండేవాడు దేవుడు అయితే దేవుణ్ణి కలిగి అన్ని సాధించాడు దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాడు ఈ సైన్యం అంతటికి కూడా చూడండి ఎన్ని తయారు చేసుకున్నాడో ఇవన్నీ కూడా స్వయంగా చేసి ఇచ్చేవాడంట పిల్లలు మీకు టైం ఉంటే ఒక్కసారి రాసుకోండి గబగబా రాసుకోండి ఆ షీల్డ్స్ తయారు చేయించాడు స్పేర్స్ తయారు చేయించాడు హెల్మెట్స్ తయారు చేయించాడు జాకెట్స్ తెలుస్తుంది కదా మీకు అన్ని ఏమేమి అంటారు జాకెట్స్ తయారు చేయించాడు తర్వాత స్లింగ్స్ అలాగే షూట్ యారోస్ అలాగే త్రో స్టోన్స్ పెద్ద పెద్దవి ఇంజన్స్ మనం ఇందాక చూసాం కదా ఒక ఇంజన్ అక్కడ ఇవన్నీ కూడా సైనికులకి అందరికి ఉపయోగపడేలాగా అతనే స్వయంగా తయారు చేయించేవాడు అనమాట పని వాళ్ళని పెట్టి ఎందుకంటే వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకుంటే అవి బాగుంటాయో బాగోవో అని చెప్పి అతనే అందరితో చెప్పి 310,100 మందికి సరిపడా ప్రతి సెక్యూరిటీని అతను ఇచ్చేవాడు ఆ షీల్డ్స్ అన్ని కూడా అందరికీ కూడా అతనే సప్లై చేస్తే వాళ్ళు చాలా ధైర్యంగా అవన్నీ వేసుకొని ముందుకు వెళ్ళి యుద్ధాలు చేస్తూ ఉండేవారు అయితే ఇలా యుద్ధాలు చేస్తూ ఉన్న చూడండి ఆనాటి కాలంలో వాడినవి వెపన్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మ్యూజియంలో మనకి యెరూషలేము వెళ్తే కనుక అక్కడ మ్యూజియంలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఆనాటి కాలంలో వాడిన వెపన్స్ ఓకే అలాగే ఈయనకి ఇంకొక ఆసక్తి ఏంటి అని అంటే మనం 26 అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో వ్యవసాయం మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు అతను అందుకే దేశం అంతా కూడా చాలా చక్కటి పంటలు ద్రాక్ష తోటలు ఇవన్నీ పండించడం వల్ల దేశంలో చాలా అభివృద్ధి జరుగుతూ ఉండేది తనకి చాలా ఆసక్తి అనమాట ఈ పంటలు ఎక్కువ పండించాలి అందరూ కడుపు నిండా అన్నం తినాలి చాలా బాగుండాలి దేశ ప్రజలు అని చెప్పేసి వ్యవసాయం మీద కూడా ఆసక్తి పెంచుకొని ప్రజలందరికీ కూడా ఆసక్తి కలిగించి ఆ దేశంలో నీరు కానీ పంటలు కానీ అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండేలాగా చేశాడు ఇదంతా ఎలా చేశాడు అని అంటే ప్రతి విషయం దేవునితో మాట్లాడుకుంటూ దేవునితో సహవాసాన్ని కలిగి చేశాడు అయితే ఇంత ఉన్నత స్థితికి వెళ్ళిన ఇతను ఒక రోజు ఏం చేశాడంటే ఇదంతా నేను సంపాదించుకున్నాను ఇదంతా నా జ్ఞానం చేత వచ్చింది ఇంత నేను వ్యవసాయం పండించగలుగుతున్నాను అలాగే ఇవన్నీ కూడా నేను తయారు చేసుకుంటున్నాను అలాగే ఇంత సైన్యం నాకుంది ఇదంతా కూడా నాది నేను ఆలోచించాను నేను ప్లాన్ చేసుకున్నాను అని చెప్పేసి ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాడు మరి ఇదంతా దేవుడిచ్చాడని మనం చెప్పుకుంటున్నాం కదా ఉజ్జయ ఏం చేశాడంటే నెమ్మదిగా ఇవన్నీ నా ఆలోచనలే ఇవన్నీ నేనే సొంతంగా ఆలోచించాను అని చెప్పి నా కీర్తి ప్రపంచమంతటా కూడా చెప్పుకుంటున్నారు అబ్బో నేను చాలా గ్రేట్ అని చెప్పి నెమ్మదిగా అతనిలో ప్రౌడ్నెస్ వస్తుంది పిల్లలు
అంత దేవుడిచ్చాడు, అప్పటి వరకు దేవుడిచ్చాడని నమ్మాడు. కానీ ఎప్పుడైతే ఇదంతా పెరిగిందో, అతని కీర్తి పెరుగుతుందో, నెమ్మదిగా ఏమైంది, లోపలికి సాతానుడు వచ్చేసాడు. నెమ్మదిగా సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఇదంతా నాదే అనేది అనిపించేసుకొని ఇంకా అతను గబగబ అక్కడ ఒక మందిరం ఉంది యెరూషలేములో, మందిరం లోపలికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఆ మందిరం లోపలికి వెళ్ళాలి అని అంటే, చూడండి పిల్లలు, ఇక్కడ మనకి అహరోన్ కనిపిస్తా ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు అహరోన్ గురించి, మోషే అహరోనులు ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించారని. ఆ ఇక్కడ సపరేట్ గా మనకు కనిపిస్తున్నారు గ్రీన్ డ్రెస్ లో. అయితే ఈయన అహరోను, ఈయనతో పాటు ఇంకా 80 మంది యాజకులు అక్కడ ఉన్నారు. ఈయన ప్రధాన యాజకుడు అనమాట. అయితే వీళ్ళు మాత్రమే ధూప వేదిక వరకు వెళ్ళి దేవునికి ధూపం వెయ్యాలి. వాళ్ళు చాలా నిష్ఠగా, చాలా ఆచారం, చాలా భద్రంగా ఉండి దేవుని దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకున్నాక లోపలికి వెళ్తారు ధూపం వేయడానికి. మనం ధూపార్తి గురించి కూడా కొరాహు లెసన్ లో నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే అలాగా యాజకులు చేయవలసిన పనిని, నేను ఎంత గొప్ప ఉండి నేనే దేవాలయంలోకి వెళ్ళిపోతాను, నేనే ధూపం కూడా వేసేస్తాను, నేను అది మాత్రం ఎందుకు చేయకూడదు, నేను ఎంత గొప్ప ఉండి అయిపోయాను కదా అని చెప్పి, పిల్లలు చూడండి ఇతని చేతిలో ధూపార్తి ఉంది కదా, ధూపార్తి కనిపిస్తుందా పిల్లలు? ఓకే. అయితే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఇతను ఇలా వచ్చేసరికి అహరోన్ గారికి కంగారు వచ్చింది పిల్లలు. మిగతా 80 మంది వచ్చారు పిల్లలు. వాళ్ళందరూ చూడండి, అజార్య అనే ఆయన ప్లస్ 80 మంది లోపలికి వచ్చారు. వచ్చి ఇంతో మాట్లాడుతున్నారు పిల్లలు, అయ్యో రాజా నేను ఇలా రాకూడదు, నువ్వు దేశానికి రాజువే కానీ యెహో మందిరంలోనికి అలా వచ్చేయకూడదు, అయ్యో మీరు క్షమించండి బయటకు వచ్చేయండి, మీరు అక్కడికి వెళ్ళకూడదు, దేవుడు ఒప్పుకోడు, నువ్వు ద్రోహం చేస్తున్నారు, అది మీరు చేయకూడదు, మీరు చేయాల్సిన పని దేశాన్ని పరిపాలించటమే, మీకు దేవుడు ఆపణ ఇచ్చాడు, మీరు బయటకు వచ్చేయండి, రాజా బయటకు వచ్చేయండి అని వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు పిల్లలు. ఎందుకు అని అంటే, అది చాలా పవిత్రమైన స్థలం, దేవునికి ధూపం వేసే స్థలం, దేవునికి ప్రార్థన చేసే స్థలం, దేవుడు మనతో మాట్లాడే స్థలం, ప్రత్యేకించబడిన స్థలం. కానీ మనం ఇది వరకు కొరాహు విషయంలో కానీ, ఇస్రాయేల్ జనాంగం నడిపించినప్పుడు కానీ, ఆ లెసన్స్ లో మనం చూసినప్పుడు, వీళ్ళు ఎక్కడ గుడారం బయట ఉన్నారు పిల్లలు, అక్కడుండి దేవునికి ప్రార్థన చేసేవారు, అక్కడ కూడా దేవుడు మాట్లాడేవాడు. కానీ ఉజ్జియా ఏం చేశాడు పిల్లలు, ఏకంగా ధూపం వేయడానికి లోపలికి వచ్చేసాడు పిల్లలు, పరిశుద్ధ స్థలం ఆ దగ్గరకు వచ్చేసాడు అనమాట. తోప వేదిక వరకు వచ్చేస్తే వీళ్ళందరూ కంగారు పడ్డారు, అమ్మో రాజుగారికి మనం చెప్తే కోపం వస్తుందేమో అని భయం. కానీ చాలా ధైర్యం చేసి, అమ్మో రాజుగారు మీరు అలా చేయకూడదు, మీరు బయటకు వచ్చేయండి, దేవుడు ముత్తేస్తాడు బయటకు వచ్చిన లోపల చాలా కంగారు పడుతూ ఆయన బయటకు పిలుస్తుంటే, వాళ్ళకి ఉజ్జియాకి చాలా కోపం వచ్చేసింది పిల్లలు. చాలా కోపం వచ్చి ఇక వీళ్ళందరూ పిలుస్తున్నారు, అయ్యో రాజుగారు మీరు అట్ట వెళ్ళకూడదు, మీరు బయటకు వచ్చేయండి అని చెప్తుంటే అస్సలు వింటం లేదు పిల్లలు. ఎందుకని, లోపల గర్వం అనేది వచ్చేసింది. ఎప్పుడైతే గర్వం అనేది వచ్చేసిందో, సాతానుడు లోపల ఉండిపోయాడు. ఇంకా దేవుని మాటలు వింటంలా, దేవుని మీద శ్రద్ధ కలిగించట్లా, చెయ్యకూడని పనులు చేయించేస్తుంది సాతాను ఆలోచనలు. అయ్యో వాళ్ళందరూ చెప్తున్నారు, బ్రతిమలాడుతున్నారు, అయినా సరే ఉజ్జియా మనసులో విధేయత ఉంది, విధేయత లేదు, దేవుని దగ్గర ఎలా ఉండాలన్న విషయం కూడా, ఎవరుండాలన్న విషయం కూడా మర్చిపోయాడు పిల్లలు. అప్పటి వరకు దేవునికి చాలా సన్నిహితంగా ఉండబట్టి దేవుడు చాలా చాలా దీవించాడు పిల్లలు. కానీ ఆ దీవెన ఎవరి ద్వారా వచ్చిందో, ఆ దేవుణ్ణే మర్చిపోయాడు. ఆ దేవునికి ఇవ్వాల్సిన పరిశుద్ధత ఇవ్వకుండా, పవిత్రత ఇవ్వకుండా వెళ్ళిపోయాడు పిల్లలు, దగ్గర వరకు వెళ్ళిపోయాడు పిల్లలు. అమ్మో మనం కూడా చాలా సార్లు దేవుని పిల్లల విషయంలో, దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం పిల్లలు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, యెహోవా దేవునికి కోపం వస్తుందా లేకపోతే మెచ్చుకుంటాడా ఉజ్జియాని చూద్దామా పిల్లలు. మరి నాకైతే భయం వేస్తుంది పిల్లలు, ఉజ్జియాని అసలు దేవుడు ఎలాగ స్వీకరించుంటాడు, ఏం చేస్తుంటాడు, మరి దేవునికి కోపం వచ్చి ఉంటుందా, మరి అహరోన్ గారు ఇంకా మిగతా 80 మంది యాజకులు ఎందుకు అంత కంగారు పడుతున్నారు, చూద్దాం పిల్లలు ఏమో జరుగుతుందో. ఆ చూడండి పిల్లలు, అతనికి నొసల మీద చూడండి తెల్ల తెల్లగా ఉంది కదా, అదేంటో తెలుసా పిల్లలు, కుష్టు వచ్చింది పిల్లలు, లెప్రసి. అమ్మ పిల్లలు, అహరోన్ గారు కంగారు పడుతున్నారు, ఆయన చూస్తున్నారు వెనకాల 80 మంది చూస్తున్నారు. ఈయన వినకుండా ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే ధూపం ఇంకా వెలిగించేస్తూ వీళ్ళ మీద కోపడుతున్నాడు కదా. అదే సమయంలో దేవుని దగ్గర అవిధేయతగా ఉన్నాడు, వీళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళని, యాజకుల్ని అంటే దేవుని బిడ్డల్ని, దేవుని పరిచర్య చేసే బిడ్డల్ని తిడుతున్నాడు ఇక్కడ ఉజ్జియా.
ఆయన గొప్ప రాజే అవ్వచ్చు, కానీ దేవుని దగ్గర రాజు కాదు కదా, మనకి రాజు కదా ప్రజలకి. కానీ అతను ఏం చేశాడు, ఉజ్జియా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నేనే గొప్ప, యాచకులు అక్కర్లేదు, నేనే ధూపం వేసేస్తాను, నేనే ప్రార్థనలు చేసేస్తాను అని చెప్పేసి చాలా గర్వంతో వెళ్ళేసరికి అక్కడ ఏమైంది పిల్లలు, వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. నొసల మీద అందరికి ఎదురుగా కనబడేలాగా కుష్టు వచ్చేసింది పిల్లలు, తెల్లని మచ్చలతోటి నొసల మీద. కొన్ని ఎక్కడనైతే దాచుకోవచ్చు, చేతుల మీద ఒంటి మీద అయితే దాచుకుంటాడు, ఇంకెక్కడైనా దాచుకోటాకు ఉందా పిల్లలు? చూసారా దేవుడు ఎలా మొత్తాడో. వెంటనే దేవునికి చాలా కోపం వచ్చింది. ఎందుకని కోపం వచ్చింది, యాజకులు ఆ పనికి నిర్ణయించబడ్డారు, అహరోను వంశస్థులందరూ లేవి వంశస్థులందరూ కూడా యాజకత్వం చేయడానికి వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ఈయన రాజు, దేశాన్ని ప్రజల్ని పరిస్థితుల్ని చక్క పెట్టుకోవటం వరకే ఇతని పని, కానీ దేవుని పని చేయకూడదు. ఆ దానికి కొన్ని పరిశుద్ధంగా అతను ఉండి పవిత్రంగా ఉండి వెళ్ళాలి పిల్లలు. అప్పటికి కూడా మనకి అహరోను యాజకులే మధ్యవర్తులు అన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నీ విస్మరించేసి ఆ ఏమి కాదు నేను కూడా వెళ్ళిపోవచ్చు నేను కూడా చేసేయచ్చు అని ఎప్పుడైతే అతను ఆలోచించి వెళ్ళాడో దేవునికి కూడా కోపం వచ్చింది. అంతేకాకుండా అహరోను 80 మంది చెప్తున్నప్పుడు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు, వాళ్ళని తిడుతున్నాడు కదా, దేవునికి ఇంకా కోపం వచ్చింది, నా బిడ్డల్ని ఇలాగ అంటావా, నేను నిన్నెంత హెచ్చించాను కదా అని చెప్పేసి ఆయనకి చాలా కోపం వచ్చి కుష్టు అనేదాన్ని ఉజ్జియాకి రప్పించాడు అనమాట దేవుడు. అక్కడ వెంటనే ఉజ్జియాకి అర్థమైపోయింది, అమ్మో దేవుడు నన్ను మొత్తాడు అని చెప్పి ఇంకంత అప్పుడు పరుగు పెడుతున్నాడు అనమాట. పరుగు పెట్టి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఇంకంత వీళ్ళందరూ కూడా బయట తోసేస్తున్నారు, ఇంకా రాజుగారు అనే లేదు ఏమీ లేదు, దేవుడు మొత్తేస్తున్నాడు, ఇంకా చచ్చిపోతాడేమో లోపలే ఉంటా అని చెప్పి అప్పుడు అహరోను గారు మిగతా 80 మంది కూడా గబగబా బయటికి లాక్కొచ్చేసరి ఇంకా అక్కడ ఉండద్దు, దేవుడు కోపం వచ్చేసింది, దేవుడు మొత్తేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పేసి గబగబా గబగబా బయటికి తీసుకొచ్చేసారు పిల్లలు. చూడండి పిల్లలు, దేవుని ఎంతో ప్రేమించాడు ఉజ్జియాని, దేవుడు చాలా ఇష్టపడ్డాడు ఈ ఉజ్జియాని, చాలా అభివృద్ధి చెందించాడు. అతను వ్యవసాయం చేస్తే అభివృద్ధి చెందించాడు, నీళ్లు కాలువలు చేస్తే, బావులు తవ్వితే, కట్టడాలు కడితే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి చేసినప్పుడు అన్ని విషయంలో దేవుడు చాలా తోడుంచాడు, తోడున్నాడు. ఆయన యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ సైన్యానికి దేవుడు తోడున్నాడు. ఎప్పుడు కూడా ఉజ్జియాకి అపజయం అనేది ఇవ్వకుండా 52 సంవత్సరాలు అతను పరిపాలించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తే లాస్ట్కి ఏమనుకున్నాడు అతను, ఇదంతా నా జ్ఞానమే అనుకున్నాడు. ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అతనికి నాశనం మొదలైందనమాట. ఇప్పుడు తన పరిస్థితి ఏమైంది పిల్లలు, మనం చూస్తున్నాం కదా, కుష్టు వచ్చిన తర్వాత ఎవరినైనా జనాల్లో ఉంచుకుంటారా, ఫ్యామిలీలో ఉంచుకుంటారా, చర్చికి రానిస్తారా? రానివ్వరు కదా పిల్లలు. మీకు ఇది వరకు నేను చెప్పాను, కుష్టు 10 మంది కుష్టు రోగులు ఊరు బయట ఉన్నారు అని చెప్పి మనం ఆ లెసన్ చెప్పుకున్నప్పుడు. మరి ఇప్పుడు ఇతని పరిస్థితి కూడా అదే కదా. కాబట్టి ఇతను ఎప్పుడైతే ఆవరణాన్ని, పరిశుద్ధ స్థలాన్ని దాటేసి లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాడో, ఇప్పుడు ఆవరణం దగ్గరికి రావడానికి కూడా లేకుండా దేవుడు మొత్తేశాడు. ఆ దేశాన్ని పరిపాలించడానికి కూడా లేకుండా దేవుడు ఇతన్ని మొత్తేశాడు. ఎక్కడైతే హెచ్చించేసుకున్నాడు, అబ్బో నాకంటే గొప్ప ఎవరూ లేరు అని చెప్పి వెంటనే దేవుడు ఒక్కసారి అతన్ని తగ్గించేశాడు అనమాట. అంటే నువ్వింత విరవీగితే కాదు అని చెప్పి. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుని దగ్గర మనం చాలా తగ్గించుకొని ఉండి దేవుడు హెచ్చిస్తే మనం హెచ్చించబడాలి పిల్లలు. అంతేగాని మనకు మనం ఈరోజు నాకు ఇది వచ్చేసింది, నాకు 100 మార్కులు వచ్చేసినాయి, నేను చదివాను కాబట్టి వచ్చేసింది అని అంటే అది కాదు పిల్లలు. దేవుడు మన యందు జ్ఞానాన్ని ఇవ్వటం బట్టి మనం మార్కులు సంపాదించుకోగలుగుతున్నాం. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి పిల్లలు మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. అంతేగాని నేను మంచి ఫుడ్ తింటున్నాను కాబట్టి నాకు మంచి ఆరోగ్యం ఉంది, దేవుడు నాకేం చేశాడు అని అంటే ఏమో ఒకవేళ మన ఆరోగ్యాలు పాడైపోతే అప్పుడు దేవుడు మనకి సహాయం చేయకపోతే. ఇప్పుడు చూడండి పిల్లలు, ఎంత విర్రవీగాడు కదా, ఎంత గర్వంగా వెళ్ళాడు, యాజకుల మీద కోపోతృప్తుడయ్యాడు, రౌద్రుడైపోయాడు ఉజ్జియా. వాళ్ళు మంచి చెప్తున్నా కూడా మంచి అనేది గ్రహించలేకపోయాడు. కాబట్టి అతను కుష్టుతో తను సఫర్ అయ్యాడు. అంతే, వెంటనే ఇంకా అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇంట్లో కూడా ఎంట్రన్స్ లేదు అతనికి. ఇతను సపరేట్ గా ఒక ఇల్లు ప్రత్యేకంగా అతని కోసం ఉంచి ఆ ఇంట్లో ఒక్కడనే ఉంచడం జరిగింది. ఇప్పుడు దేశాన్ని కోల్పోయాడు, ఇలా ఆలయానికి రావడం కోల్పోయాడు, అందరి దగ్గర ప్రేమను కూడా కోల్పోయాడు. అందరు కూడా ఇప్పుడు వేలు, ఇంతకుముందు కీర్తి ఎలాగెళ్ళింది, అమ్మ ఇంతటి గొప్ప రాజు ఇంకొకటి లేడు అన్నంత గొప్ప కీర్తి, ఇప్పుడు ఏమైంది, అందరు కూడా ఏం చెప్పుకుంటున్నారు, ఉజ్జియా రాజు దేవుడు మొత్తాడంట, కుష్టు వచ్చిందంట అని చెప్పుకుంటున్నారు పిల్లలు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ప్రతిది మనకు కలిగిన ప్రతిది కూడా దేవుడు ఇచ్చాడు అనేది మనం
గ్రహించాలి. అలాగే పిల్లలు ఇక్కడ చూడండి, ఈ ఇది ఓల్డ్ సిటీ అంటాం ఎరుషలేముని. ఎరుషలేములో ఓల్డ్ సిటీ ఒకప్పుడు ఈ విధంగా ఉన్నది, ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది. ఇంకా ఇంకా చాలా డెవలప్ అయ్యింది. అయితే మనకి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఎరుషలేం గురించి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలండి. అక్కడ క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం ఈ రోజు నేర్చుకోబోతున్న కంఠద వాక్యం చూడండి పిల్లలు, కీర్తనలు 199:33 ఒక చక్కటి వాక్యం ఉంది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, పాపములు నన్ను ఏలనీయకుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఆ పిల్లలు ఈ వాక్యాన్ని మనం ఆర్డర్ my steps in thy word and let not any iniquity have dominion over me. Sorry ra. Okay 1119 pothada kek 199. Okay are mala saddi veddamu హోంవర్క్ పిల్లలు. ఓకే పిల్లలు, నేను మళ్ళా సరి చేసి మీకు పెడతాను. సారీ ఓకే పిల్లలు, ఈరోజు మనం హోంవర్క్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి అడుగులు ఉన్నాయి. ఆ రిఫరెన్స్ ఇక్కడ ఉంది చూడండి పిల్లలు, ఇక్కడ 119:133 పిల్లలు ఇలా మీరు అడుగులు వేసి వాక్యాన్ని కూడా మీరు ఇక్కడ రాయండి క్రింద. ఓకే పిల్లలు హోంవర్క్ చేయండి, కంఠద వాక్యం చదవండి. మనం ఏసయ్య విషయంలో అక్కర్లేదు, ఏసయ్య మనల్ని ఎంతగా దీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం ఆలోచించి అది దేవుని వలన కలిగింది అనేది మనం గుర్తించాలి. ఉజ్జయలాగా అది నా వల్లనే కలిగింది అని అంటే కనుక దేవుడు ఎంతో ఇచ్చాడు ఉజ్జయకి. కానీ ఒక్క చెడ్డ ఆలోచన అతనిలోకి వచ్చేసరికి ఉన్నదంతా కూడా పోగొట్టుకుని ఒంటరిగా అతను వేరుగా ఉండవలసి వచ్చింది. మందిరంలోకి రావడానికి లేదు, దేవాలయంలోకి రావటానికి లేదు, కుటుంబంతో కలవటానికి లేదు, జనాలతో దేశ ప్రజల మధ్య తిరగటానికి లేకుండా అతని పరిస్థితి అయిపోయింది. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని విషయంలో తగ్గించుకుంటూ, ప్రభు ఇది నువ్విచ్చావు ప్రభు, నాకు నువ్వే కలుగ చేస్తావు అని చెప్పి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ముందుకు వెళ్తే గనక ఆయనలో మనం ఉంటే, నేను ఫస్ట్ మీకు చదివాను కదా యెహోవా ఎడల మనం ఉన్నట్లు, ఆయనతో మన ఉద్దేశాలు మనం పంచుకుంటూ ఉంటే, ఆయనతో చెప్పి మనం ప్రతి పని చేస్తూ ఉంటే దేవుడు మనల్ని చాలా చాలా దీవిస్తారు, చాలా ఆశీర్వదిస్తారు. కాబట్టి మనందరం కూడా ప్రత్యేకించి ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ కలిగినంత కూడా దేవ నువ్వే ఇచ్చావు మాకు, ఈ జ్ఞానం అవ్వచ్చు, సొసైటీలో ఉన్న స్టేజ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కూడా ఒక ఉద్యోగాలు అవ్వచ్చు, ఇంట్లో తింటున్న ఫుడ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ప్రభు నువ్వే మాకు ఇచ్చావు కనుక నీకు వందనాలు అని చెప్పుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఏది కూడా మనం సొంతంగా ఆయన చిత్తం లేకుండా మనం పొందుకోలేము, అది మనం ఈ రోజు నేర్చుకున్నాం. కాబట్టి అది మనసులో ఉంచుకోండి. మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది ఎప్పుడు కూడా మన హృదయాల్లో భద్రం చేసుకునేలాగా కళ్ళు మూసుకోండి పిల్లలు, చేతులు జోడించండి. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి, మరి ఇప్పుడు వినిన బిడ్డలు ఈ వాక్యాన్ని వాళ్ళు భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఏసయ్య మీకు వందనాలు తండ్రి. అలాగే నైనా మీ కృపలో ప్రభు వాళ్ళ జీవితకాలం అంతట్లో తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎక్కడైతే తప్పుడు అడుగులు వేయబోతూ ఉన్నామో, మాలో ఎప్పుడైతే గర్వం రాబోతుందో, మాలో ఎప్పుడైతే ప్రభు మరి ఈర్ష్య రాబోతుందో, వాటన్నిటి నుంచి మేము తప్పించుకోవడానికి గ్రహింపగల మనసును మీరు మాకు దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డలు ఎదుగుచున్నప్పుడు తండ్రి వాళ్ళ హృదయాల్లో తండ్రి మరి ఉజ్జయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మరి ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. అలాగే మేము మీ మందిరాల్లో ఎలా ఉండాలో ప్రభు, ఎలా పవిత్రంగా ఉండాలో, మిమ్మల్ని ఎలా మేము ప్రార్థన చేస్తూ ఆరాధించాలో కూడా మీరే మాకు తెలియపరిచారు ప్రభు. మరి మేము ఎంత శుద్ధిగా ఉండాలో మీరు మాకు తెలియపరిచారు ప్రభు. మేము ఇష్టానుసారంగా తండ్రి మరి నీ బిడ్డలను మాట్లాడుకుని ఉండటానికి కూడా మీరే మాకు సహాయం చేయండి. నైనా నీ స్థలంలో మేము నైనా మరి శ్రద్ధగా డిసిప్లిన్ తో మేము కూర్చోడానికి, ఉండటానికి కూడా, వినటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఈ బిడ్డలందరినీ మీ చేతులు పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మీకు హోంవర్క్ మళ్ళా పెడతాను, చిన్న మిస్టేక్ వచ్చింది కదా. రిఫరెన్స్ 119:113. ఓకే పిల్లలు.
God bless you. అమ్మ 133 ఆ 113 ఆ 133 కొట్టారు మనవాడు. ఆ 133 అన్న 119 133 133. అంతా అన్నే కరెక్ట్ అన్న ఇది. ఓకేనమ్మా రైట్ అమ్మా. ఓకే పిల్లలు నేర్చుకోండి, మీకు వీలైతే హోంవర్క్ ఇలా రెండు పాదాలు వేసి ప్రభా నేను కూడా నీ దారిలో ఉండాలి మీకు తీసే. చూడండి పిల్లలు ఇలా మీరు రెండు పాదాలు వేయండి, ఇక్కడ వాక్యం రాయండి. ఓకేనా? చిన్నపిల్లలు అయితే కాళ్ళు పెట్టేసి వేసుకోవచ్చు. ఓకే అక్క, మాకు ఎవరు కనిపించట్లా, వాళ్ళు ఎవరు విజయసాగర్ వాళ్ళు విజయసాగర్ వాళ్ళు అర్థం అవ్వలేదక్క. విద్యాసాగర్ వాళ్ళు మాకు కనిపిస్తున్నారు, శ్యామలక్క కనపడట్లా. ఓకే ఓకే అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ. చెయ్యండి హోంవర్క్, నేను మళ్ళా డిస్ప్లే అదే గ్రూప్ లో పెడతాను రిఫరెన్స్ వాక్యం కూడా. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ అన్న. అమ్మా ఎక్కడ మీరు పిన్ పొరపాటున వీడియో పిన్ చేస్తే ఆడే ఉండిపోతారు. పిన్ వీడియో ఉంటే అది క్యాన్సిల్ చేయండి. ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా సరే పిన్ వీడియో అనేది ఉంటే క్యాన్సిల్ చేయండి. మీరు అన్పిన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మాకు రికార్డింగ్ లో అందరికి స్పాట్ లైట్ చేసేది వస్తుంది, మీరు పిన్ చేసేది మీకు ఉండిపోతుంది అన్నమాట. అన్పిన్ అని చేయాలి అప్పుడు. ఓకే లార్డ్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు, తెలుగులో ఎవరు చెప్తారు ఒకసారి చెప్పండి నాన్న. తర్వాత రేపు మనకి సండే కాబట్టి టైమింగ్స్ మీకు అందరికి తెలుసనే అనుకుంటున్నాను. మార్నింగ్ 7:30 లింక్ ఓపెన్ లో ఉంటుంది. 8:00 కల్లా మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుని 9:30 కల్లా మనం క్లోజ్ చేసేసుకుంటాం. ఓకేనా? ఓకే. రేపు ఫ్యాన్సీ డ్రెస్ యాక్చువల్ గా ఉండబోతుంది. రేపు ఎవరు వస్తారంటే ప్రిస్కిల్ అండ్ పర్సిస్. ఓకేనా? ప్రిస్కిల్ అండ్ పర్సిస్ ప్రిస్కిల్ అండ్ పర్సిస్ నాన్న రాహా బుకింగ్ రావాలి. ప్రిస్కిల్ లేదా అదే ప్రిస్కిల్లా ఉండాలి, వెళ్ళిపోయినట్టుంది. నానా పర్సీస్ చెప్పు, ప్రిస్కిల్లాకి మీరు రాహాబ్ లా రావాలి. ఓకేనా? రేపు మార్నింగ్ మమ్మీని పిలువు. ప్రైజ్ లో నానా ప్రిస్కిల్లా. నానా మీరు ఆర్ ఫర్ రాహాబ్ నిమ్మక చెప్పిన లెసన్ వినే ఉంటారు, విన్నారు కదా? అవునక్క. రేపు మీరు మార్నింగ్ 8 to 9:30 సండే స్కూల్లో మీరు అది ప్రెసించాలి. ఓకేనా? మీరు ఆ లెసన్ గురించి కంప్లీట్ గా చదువుకోండి. ఓకేనా? రాహాబ్ చేస్తావా? చాలా సార్లు చేసాం కదా, రాహాబ్ ఎవరు చేయలేదు కదా. రాహాబ్ బాగుంటదేమో కదా, ఒకసారి ఆలోచించు. ఓకే అక్క చేస్తాను. ఏం చేస్తావు? రాహాబ్. ఓకే వెరీ గుడ్ గర్ల్. థాంక్యూ అక్క. ఓకే నాన్న ఆ లెసన్ ఎవరు నిన్నేం క్వశ్చన్స్ అడుగురు నువ్వే నేర్చుకొని నువ్వు మాకు కొద్దిగా లెసన్ చెప్తే సరిపోతుంది. ఓకేనా నాన్న? పర్సీస్ నువ్వు కూడా రెడీ అవ్వు తల్లి. ఓకేనా? స్టోరీలో లెసన్ నువ్వు వింటావు నేర్చుకున్నావు కదా, దాంట్లో ఏదో ఒక క్యారెక్టర్ ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే లార్డ్ ప్రేయర్ ఇంగ్లీష్ తెలుగులో ఎవరు చెప్తారు ఒకసారి చెప్పండి. అక్క స్టైలీ మిలోని వాళ్ళు ఎవరు చెప్తానన్నారు? అమ్మా స్టైలీ మిలోని వాళ్ళు చెప్తానన్నారు. ఇంగ్లీషా? ఒక్క నిమిషమా, అప్డేట్ చేస్తాను. తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా అక్క. ఓకే తల్లి ఏం చెప్తారు నానా? రెండు లాంగ్వేజెస్ వచ్చాక నాకు, తెలుగులోనూ ఇంగ్లీష్ లోను. అయితే నువ్వు తెలుగులో చెప్పు, చెల్లి ఉంటే చెల్లి ఇంగ్లీష్ లో చెప్తుంది. గ్రీష్మ ఒకసారి చూడండి, గ్రీష్మ ఎందుకు హ్యాండ్ రైజ్ చేసింది?
అవునా తల్లి? అయితే మన దగ్గర స్టైలీ అండ్ మిలోని అక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తారు, నువ్వు తెలుగులో చెప్దు. ఓకేనా? అదే స్టైలీ మిలో మీరు మీ ఇద్దరు ఇంగ్లీష్ లో చెప్పండి. ఓకే, గ్రీష్మ తెలుగులో చెప్తాది. ఓకే, రైట్. ప్రార్థన, ప్రేయర్. పరిశుద్ధురా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకులానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన. ఇదంతా నీ చేతుల్లో చేస్తున్నావు, నీదే మా చేతులు, నీ చేతిలో తీసుకొని మాతో నడిపిస్తున్నావు. మాకు అర్థమవుతుంది ప్రభా, మా సొంత జ్ఞానం కానీ మా సొంత తెలివితేటలు కానీ కాదని, మా సొంత దర్శనం కూడా కాదు, మా సొంత ఉద్దేశాలు కూడా కావద్దండి. ఇదంతా కేవలం బిడ్డలందరూ దీవించి మరి వారి తరంలో వారు పరిచేసేటట్టుగా వారిని ప్రిపేర్ చేయడానికి మమ్మల్ని వాడుకుంటున్నాం. అర్థమైంది ప్రభా, నీకు స్తోత్రం. ఇంకా కమిట్మెంట్తో ప్రభా మేము ఇంకా సమర్పణతో పనిచేయడానికి సహాయం తెచ్చి ఇదిగో బిడ్డలను దీవించు, దర్శించు, వారికి కాసు జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనం ప్రసాదించిన ఆయన, వారు ఇంకా చక్కగా వాక్యాలు నేర్చుకుని జ్ఞాపకం ఉంచుకొని వారి స్నేహితులతో బంధువులతో పంచుకునేటట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ని మరి రిసోర్స్ పర్సన్స్ని వారి వారి కుటుంబాలను కూడా దీవించు, ఆశ్రయించు, అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించు. లాక్డౌన్ టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ కాపాడు, అందరికి శాంతి సమాధానం ప్రసాదించు ఆయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom, the power, and the glory are yours, now and forever and ever. Amen. Krishmas. Krishmas. Parlok Manjan Tanri. నీ నామం పరిశుభ్రపరచుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పల్లొకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎల్ల అపరాధం చేసి మేము క్షమించక మా అపరాధం క్షమించినట్లు రాజ్యము మమ్మల్ని చోళ్ళలో తెక్కిన తప్పించమని రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి. ఆమెన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి వారి కుటుంబ సభ్యులకు తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. రైటమ్మా. ఓకే పిల్లలు, మీరు స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోవచ్చు. ఈ రోజు జెమీమా సిమోన్ వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చారంట. ఓకే, ఒకసారి వాళ్ళతో మాట్లాడు, తర్వాత అభిషేక్తో మాట్లాడిన తర్వాత. ఓకే అంకుల్. తర్వాత విద్యాసాగర్ మహిమ కూడా రైస్ చేశారు చూడండి. తర్వాత నాన్న అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ నాన్న. ఓకే, అందరూ బాగున్నారా? మీ మీ పేర్లు చెప్పండి ఒక్కొక్కరు. ప్రసన్న. ప్రైజ్ లార్డ్ ప్రసన్న. నానా నీ పేరు? వంశీ. ప్రైజ్ లార్డ్ వంశీ. నానా నానా నువ్వు లాస్ట్ లో ఉన్నావు కదా, నీ పేరు అర్థం కాలే చెప్పండి ఇంకొకసారి. చెప్పా. గీతిక. గీతిక. ప్రైజ్ లార్డ్ నానా. గీతిక. ఓకే తమ్ముడు నువ్వు వెనుకున్నావు. నానా నీ పేరు? సైమన్. ఓకే, ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, జెమీమా అండ్ సైమన్. మీరు రోజు రండి, వెల్కమ్ టు దిస్ క్లబ్. ఓకే ఓకే పిల్లలు, రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఒకసారి జెమీమా అండ్ సైమన్ కోసం గట్టిగా క్లాప్. థ్యాంక్ యూ సో మచ్ రోజు రండి. ఇందాక చూసాను మీరు లెసన్ కూడా చాలా చక్కగా వింటున్నారు. ఇందాక మేము అందరు నేను అందరినీ అబ్జర్వ్ చేశాను, చాలా బాగా వింటున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అభిషయ్ అక్క. ప్రేస్ నాన్న. అభిషయ్ చెప్పు నాన్న. చెప్పు తల్లి.
తల్లి మళ్ళీ చెప్పు. రేపు మ్యూజిక్ క్లాస్ ఉందా అని అడుగుతుంది అక్క. ఎవ్రీడే ఉంటది, ప్రతిరోజు 10 to 11 మ్యూజిక్ ఉంటది, 11 to 12:30 సండే స్కూల్. అంకుల్ రేపు సండే కదా అంకుల్. ఓకే, సండే విషయం మర్చిపోయాను కదా. సండే సండే మార్నింగ్ 7 పెడతాం కదా మనం. మార్నింగ్ 8 to 9:30 పెడతాం అంకుల్. 7:30 కి రింగ్ ఓపెన్ లో ఉందని చెప్పాను. అప్పుడు 9:30 to 9:30 అవుతుందా? 9:30 దాటుతుందా? 9:30 అంకుల్. 9:45 కి క్లోజ్ చేస్తాం అంకుల్. అయితే అప్పుడు అక్కడ ఆ క్లోజింగ్ నుంచి 1 అవర్ మ్యూజిక్ క్లాస్ ఉంటది. ఓకే అమ్మా. ఓకే మీరు 9:45 అంటే 10 to 11 మ్యూజిక్ క్లాస్ చెప్పండి పర్లేదు. 10 to 11 మ్యూజిక్ క్లాస్ ఎవ్రీడే ఇంక్లూడింగ్ సండేస్. ఓకే అంకుల్. ఎందుకంటే అప్పుడు చర్చ్ 11 to 12 పెట్టుకుందాం, 11 to 1 o'clock పెట్టుకుందాం చర్చ్. రైట్, అది మాత్రం రెగ్యులర్ ఉంటుంది అని చెప్పి 10 to 11. సండే స్కూల్ ఎవ్రీ వీక్ డేస్ అంతా కూడా మనకి 10 to 11 మనకి మ్యూజిక్ క్లాస్ డైలీ ఉంటుంది. అది సండే ఇర్రెస్పెక్టివ్ సండే మండే ట్యూస్డే ఎవ్రీ డే మనకి 10 to 11 మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. అయితే సండే స్కూల్ మండే నుంచి సాటర్డే వరకు 11 to 12:30 వరకు జరుగుతుంది. సండే మాత్రం 8 to 9:30 వరకు జరుగుతుంది. ఓకేనా పిల్లలు? క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్ నానా, బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ విద్యాసాగర్ అక్క చెప్నానా? మీ వాయిస్ రావట్లేదు నాన్న. విద్యాసాగర్ మళ్ళీ చెప్పు. నాన్న మళ్ళీ ఒకసారి చెప్పు. డ్రాయింగ్ చేయలేకపోతే ప్రిన్స్కో తీసుకొచ్చాక? ఆ నానా. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? రాయాలి. ఓకే అక్క, మెమరీ వర్స్ బాగా నేర్చుకున్నానా? ఓకేనా? సరే, మీకు ఇంకేమైనా బర్త్డే విషయం లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఉంటే చెప్పండి, లేదంటే కనుక మీరు లీవ్ అయిపోవచ్చు. నానా లేట్ అయింది. అక్క గ్రేసీ. మా చెప్పరా గ్రేసీ. నానా అన్మ్యూట్ చేసుకున్నానా? చెప్పు తల్లి. అక్క నన్ను సండే స్కూల్ గ్రూప్ లో యాడ్ చేయరా? ఓకే మ్యామ్, నీకు ఒక నెంబర్ చెప్తాము. ఆ నెంబర్ కి నువ్వు నీ నేమ్ చెప్పి అక్క నేను కిడ్స్ క్లబ్ లో ఉన్నానని మెసేజ్ చేయి తల్లి. ప్లస్ ఈ నెంబర్ 9 2 9 2 4 7 5 7 4 8 3 7. ప్లస్ అక్క నా పేరు ఇలా గ్రేసీ, నేను సండే స్కూల్ యాడ్ చేయమంటే యాడ్ చేసేస్తాను. ఓకేనా? ఓకే నానా. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీరు ఇంకా లీవ్ అయిపోవచ్చు. చాలా అంకుల్. అమ్మా రికార్డింగ్ క్లోజ్ చేసేసారు.